ప్రైజ్ ది లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. యుదయకాల సమయమున అనుదినమన్న అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానాన్ని చదువుకుందాం. ద్వితీయోపదేశ కాండం 1:30. మీకు ముందర నడుచుచున్న మీ దేవుడైన యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను అరణ్యంలోను మీ కొరకు చేసినట్టు మీ పక్షంగా యుద్ధము చేయును. దేవుని బిడ్డలారా, యుదయకాల సమయమున దేవుడు మనతో చక్కని మాటలు మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, నేను మీ పక్షంన యుద్ధం చేస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, నిజంగా మనం గమనించినట్లయితే బైబిల్ గ్రంథంలో ఐగుప్తు నుండి ఇస్రాయిల్ ప్రజలు బయటికి వచ్చినప్పుడు ఎన్నో మారులు, ఎన్నో పరిస్థితుల మధ్యలో దేవుడు వారి పక్షాన నిలబడి, మీరు ఊరుకనే నిలబడండి, నేను మీ కొరకు యుద్ధం చేస్తానని చెప్పి పలు సందర్భాల్లో దేవుడు వారి పక్షాన నిలబడ్డాడు, వారికి జయాన్ని అనుగ్రహించాడు. ఈ ఉదయకాల సమయమున అదే మాటలు దేవుడు మనతో చెప్తున్నాడు. నేను మీ పక్షంన నిలబడి మీ కొరకు నేను యుద్ధం చేస్తానంటున్నాడు. కొన్నిసార్లు కొన్ని ప్రతికూల పరిస్థితులు మనకు ఎదురవుతున్నప్పుడు మనకేమనిపిస్తుంది అంటే, దేవుడు నా పక్షాన ఉన్నాడా? ఒకవేళ దేవుడే గనుక నా పక్షాన ఉంటే నాకు ఎందుకు ఈ పరిస్థితి? నా కొరకు పోరాడేవారు లేరా? నా కొరకు మాట్లాడేవారు లేరా? నా జీవితం ఇంతేనా అన్నట్లు ప్రశ్నలు కొన్ని పరిస్థితుల ద్వారా మనకు ఎదురవుతూ ఉంటాయి. ఇదే కాల సమయమున దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ, ఆయన ఏమంటున్నాడంటే, ఐగుప్తులో ఆ అరణ్యములో నేను నీ కొరకు చేసిన కార్యాలను మర్చిపోయావా? ఇదిగో అప్పుడు నేను నీ కొరకు యుద్ధం చేసినట్లుగా, అప్పుడు నీ కొరకు నేను నిలబడినట్లుగా, ఇప్పుడు కూడా నేను నీ పక్షాన నిలబడబోతున్నాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆయన నీ జీవితంలో చేసిన కార్యాలను తలంచుకో. నిజంగా నీవు రక్షింపబడిన నాటి నుండి ఇప్పటి వరకు ఎన్ని అద్భుతాలు నీ కనులారా నువ్వు చూసావు, ఎన్ని పరిస్థితుల మధ్యలో నుండి ఆయన నిన్ను నడిపించాడు. ఇప్పుడు నీకు కలుగుతున్న పరిస్థితిని చూసినప్పుడు నిజంగా ఏంటి నాకు ఈ పరిస్థితి అని దేవుడు నీకు మునుపు చేసినటువంటి కార్యాలను నువ్వు మర్చిపోయావా? ఉదయకాల సమయమున మరలా దేవుడిని గుర్తు చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఐగుప్తులో అరణ్యములో ఏ విధంగా ఆయన నీ పక్షాన ఉన్నాడో అదే రీతిగా మరలా ఆయన నీ పక్షాన నిలబడబోతున్నాడు. ఆయన నీ పక్షాన నిలబడి నీ కొరకు యుద్ధం చేయబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నిజంగా ఆనాడు ఇస్రాయేలు ప్రజలు కూడా ఐగుప్తు విడిచి వారు బయలుదేరి కనానుకు ప్రయాణం అవుతున్నప్పుడు ఎర్ర సముద్రం దగ్గర వారు వచ్చి నిలబడ్డారు. నిజంగా ఆ సముద్రాన్ని ఏ విధంగా దాటాలి, నిజంగా అంత పెద్ద సముద్రాన్ని ఏ విధంగా దాటుకుంటూ వెళ్ళాలి అన్న ఆలోచనలో వాళ్ళు నిలబడినప్పుడు నిజంగా వెనక నుంచి ఫరో సైన్యం వారిని వెంటాడుకుంటూ వచ్చింది. నిజంగా ఆ శత్రువుని చూసినప్పుడు వీరు భయాందోళన గురైపోయారు. అయిపోయింది ఇంకా మా పని, ఆ శత్రువు చేతిలో మేము పడిపోయాము, మేము మరణిస్తాము, ఇంకా మరణమే తథ్యం అన్నటువంటి పరిస్థితుల్లో నిజంగా ఆ సమయంలో ఏమీ చేయలేని పరిస్థితి. కేవలము దేవుని వైపు కనులెత్తగా నిజంగా ఆ యొక్క ఎర్ర సముద్రంలో మార్గాన్ని కలిగించాడు. నిజంగా ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి ఆ యొక్క సముద్రం మధ్యలో మార్గాన్ని ఇచ్చిన దేవుడు నిజంగా మన దేవుడు గొప్ప దేవుడు అండి. మనం అనుకుంటాం మన పరిస్థితులను చూసినప్పుడు ఇంకా అయిపోయింది, ఎటు చూసినా నాకు మార్గమే లేదు, ఏ వైపు చూసినా నాకు సహాయం దొరికే అవకాశమే లేదు అని అనుకుంటున్నావేమో. దేవుని బిడ్డ, నిజమే. కొన్నిసార్లు మన పరిస్థితులను బట్టి మనకు వచ్చే పరిస్థితులు అదే విధంగా ఉంటాయి. నిజంగా ఈ ఉదయకాల సమయంన నీ పరిస్థితి కూడా గమ్యము ఎరగని పరిస్థితిలో నీవు ఉన్నావేమో, నీకు సహాయం చేసేవారు ఎవరు కనబడట్లేదేమో. దేవుని బిడ్డ, యుదయకాల సమయమున దేవుని వైపు చూడు. అది ఎటువంటి పరిస్థితి అయినా ఎర్ర సముద్రం లాంటి సముద్రంలోనే ఆయన మార్గాన్ని కలిగించినప్పుడు నీ పరిస్థితిని ఆయన మార్చలేడా? తప్పక నీ పక్షాన ఆయన నిలబడబోతున్నాడు. నిజంగా ఇజ్రాయేల్ పక్షంన దేవుడు జయాన్ని ఇచ్చాడు. ప్రే దేవుని బిడ్డ, ఆ రోజు యుద్ధము ఇజ్రాయేల్ ప్రజలకి ఐగుప్తులకు కాదు, కానీ దేవునికి ఐగుప్తీయులకే. నిజంగా దేవుడు తన శక్తిని కనపరుచుకున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు తమ సామర్థ్యంతో ఎర్ర సముద్రాన్ని దాటలేరండి, అది మనుషుని వలన జరిగే కార్యం కాదు, దేవుని వలన మాత్రమే కలిగే కార్యం. నిజంగా అందుకనే దేవాది దేవుడు దిగి వచ్చి ఇజ్రాయేల్ పక్షాన యుద్ధం చేశాడు. మరి ఇజ్రాయేల్ ప్రజల్ని ఎర్ర సముద్రం గుండా దాటించడం మాత్రమే కాదు, ఆ ఫరో సైన్యాన్ని ఆ సముద్రంలో ముంచివేశాడు. వారు నశించిపోయారు, ఆ సముద్రంలోనే వారు మరణించారు. ప్రియ దేవుని బిడ్డ, నీకెదురవుతున్న ప్రతి సమస్య నిన్ను ముంచెత్తుదామని, నిన్ను నశింపజేద్దామని అది నీ వెనకాల పరిగెత్తుకొని వస్తుందేమో, కానీ దేవుని వైపు చూడు. ఆయన నీ కొరకు మార్గాన్ని తెరిచి శత్రువుని ఆయన నీట ముంచబోతున్నాడు. నీకెదురవుతున్న సమస్యను ఆయన నేల మట్టం చేయబోతున్నాడు. మరలా ఎన్నడూ కూడా ఆ సమస్యను నువ్వు చూడకుండా దేవుడు దాన్ని నశింపజేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నువ్వు విశ్వసించినట్లయితే, దేవుని బిడ్డ నువ్వు దేవుని వైపు చూచినట్లయితే, ఉదయకాల సమయంన దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నీ ప్రతి పోరాటంలో ఎవరు నీ పక్షంన లేరు అని నువ్వు అనుకుంటున్నావు, ఎవరు
ఎవరు నాకు సహాయం చేసేవారు లేరు అని నీవు అనుకుంటున్నావు, ఎందుకు నాకు ఈ బ్రతుకు అని నీవు అనుకుంటున్నావు, దేవుని బిడ్డ ఆయన నీతో కూడా ఉన్న దేవుడు, ఆయన నీ పక్షంన యుద్ధం చేస్తానంటున్నాడు, ఆయన నీ ప్రక్కనే నిలబడి ఉన్నానని ఈ ఉదయకాల సమయంలో ఆయన నీతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ నిజంగా నీవు నమ్మినట్లయితే తప్పకుండా దేవుని హస్తాన్ని నీ ఉదయకాల సమయంలో చూడబోతున్నావు, ఆయన నిన్ను తాకబోతున్నాడు, నీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు, రహదారులు నీ కొరకు ఆయన తెరవబోతున్నాడు. నమ్మినట్లయితే అందరం కూడా విశ్వాసముతో ఒకవేళ నలిగిన హృదయముతో బద్దలైపోయినటువంటి హృదయముతో నిజంగా నిస్సహాయ పరిస్థితిలో ఈ వాక్యాన్ని వింటున్నావా ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితంలో ఆయన ఉత్సాహాన్ని నిరీక్షణని కలిగించాడు. నిజంగా నిరీక్షణతో ఆయన వైపు చూడు, నీ జీవితంలో కార్యం నువ్వు చూడబోతున్నావు. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవ పరిశుద్ధుడ, మీకు స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయమున నేను మీ పక్షాన యుద్ధం చేస్తానని మీరు మాట్లాడారు. ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వారి పోరాటాల్లో, వారి కష్టాల్లో, వారి నష్టాల్లో, వారి శ్రమల్లో అయా పోరాడలేక ఈదలేక ప్రభువా అయా నాయన తండ్రి వారికి ఎదురవుతున్న పోరాటమే వారిని ముంచేస్తుందని, వారి శ్రమనే వారిని మింగేస్తుందని అయ్యా ఎంతమంది భయ భీతులై ఉన్నారు. వారందరినీ ప్రభువా ఈ ఉదయకాల సమయమున మీరు ధైర్యపరిచారయ్యా, అందును బట్టి మీకు స్తోత్రం. ప్రతి ఒక్కొక్కరి జీవితంలో వారి పోరాటాల్లో ప్రభా మీరు నిలబడి వారికి జయాన్ని అనుగ్రహిస్తానని వాగ్దానం చేశారు. ప్రతి ఒక్కొక్కరి జీవితంలో జయాన్ని మీరు అనుగ్రహించమని యేసు నామాన అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. చూపిన ప్రేమే చేదుగా మిగిలిన వేళ ఒంటరినైనా నన్ను చేరుకున్నావు, ఆదరించి నన్ను నడిపించావు. చేసిన మేలే కీడుగా మారిన వేళ చూపిన ప్రేమే చేదుగా మిగిలిన వేళ ఒంటరినైనా నన్ను చేరుకున్నావు, ఆదరించి నన్ను నడిపించావు. అప్పుడవై నన్ను ఆదుకున్నావు, కన్నీరు తుడచి నన్ను హత్తుకున్నావు. అప్పుడవై నన్ను ఆదుకున్నావు, కన్నీరు తుడచి నన్ను హత్తుకున్నావు. ఆశలన్నీ నీవే యేసయ్యా, నాకున్న ఆధారం నీవే కదా. నా ఆశలన్నీ నీవే యేసయ్యా, నాకున్న ఆధారం నీవే కదా. జీవాధిపతి అయిన నా యేసయ్యా, నీవు లేని నా జీవితం ఊహించలేనయ్యా.